హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మేము వినాయక చవితిని మా ఇంట్లో ఏ విధంగా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. వినాయక చవితి కోసం నేను ఏమేమి నైవేద్యాలు చేశాను, అలాగే వినాయక చవితిని ఇంత తొందరగా చేసుకోవడానికి ముందు ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమ్మానికి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని తోరణాలు ఈ విధంగా కట్టేసుకున్నానండి. మా ఆవిడ కొమ్మలకు పసుపు కుంకుమతో అలంకరణ చేసేసుకున్నాను. అలాగే గుమ్మం దగ్గర ఒక రాగి చెంబును కూడా నేను ఎప్పుడు ఎలా పెడతానో అలానే పెట్టేసుకున్నాను. పూజ పనులన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే నైట్ స్టవ్ అంతా క్లీన్ చేసి నీట్గా బొట్లు పెట్టేసుకున్నానండి. ముందు పరమాన్నం కోసం ఒక గిన్నెకి ఈ విధంగా గంధం బొట్లు పెట్టి పరమాన్నం అనేది ముందు రెడీ చేసేసుకుంటున్నానండి. అలాగే పులిహోర దద్దోజనం కోసం ఒక పక్క రైస్ పెట్టేసుకున్నాను. అలాగే కొమ్ము శనగలు దేవుడికి నైవేద్యం కోసం నేను కొద్దిగా నైట్ ముందే నానబెట్టి విజిల్ పెట్టి ఉడికించేసుకున్నాను. చింతపండు కూడా ఈ విధంగా పులిహోర కోసం నానబెట్టేసుకున్నాను. ఒక అరగంట ముందు బూరెల కోసం శనగపప్పు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత గారెల కోసం రుబ్బు అనేది ప్రిపేర్ చేసేసు బూరె కోసము బ్యాటర్ అనేది కూడా సపరేట్గా ప్రిపేర్ చేసేసుకున్నాను. ముందు బూరె కోసం శనగపప్పును ఒక అరగంట సేపు నానబెట్టాను కదా, దీన్ని ఒక 4 విజిల్స్ ఉడికించుకున్నాను. ఉడికించుకున్న దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లా చేసుకున్నాను. పౌడర్లా చేసుకున్న తర్వాత దానికి పాకం కోసం బెల్లాన్ని ఈ విధంగా అయితే కరిగించుకుంటున్నాను. కరిగించుకొని అందులో వేయడం కోసం ఒక కొబ్బరికాయని అయితే ఊర్లోంకి అయితే వేయడానికి నేను ఒక కొబ్బరికాయని సపరేట్గా కొట్టుకుంటే ఈ విధంగా చాలా బాగా వచ్చింది. కొబ్బరికాయ ఎప్పుడు కూడా ఇలా రాలేదు, చాలా నీట్గా వచ్చింది. ఈ విధంగా అయితే నేను బూర్ల కోసము ఈ సైజులో చుట్టు పెట్టేసుకున్నాను పూర్ణాలు. తరువాత నెక్స్ట్ వచ్చేసి దేవునికి ప్రసాదాలుగా మోదకాలు కుడుములు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇవి ఒక 4 రకాల వరకు కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. మధ్యలో స్టఫింగ్కి బూరెలు పెట్టే పూర్ణాన్ని యూజ్ చేశాను. ఈ విధంగా కజ్జికాయను ఇలా ఒక 4 ఐటమ్స్ వరకు కూడా చేసుకున్నానండి. ఇవి ఉండ్రాలు పాలతాలికలు తయారు చేసుకోవడం కోసం నేను వేరేగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒక అరగంట తర్వాత బూరెలు గారెలు రెడీ అయిపోయాయండి. ఇవన్నీ కూడా ఒక దగ్గర సపరేట్ చేసేసుకున్నాను. పరమాన్నం కూడా అయిపోయింది. అలాగే దద్దోజనం కూడా రెడీ చేసేసుకున్నాను. తాలింపు పెట్టేసి పులిహోర కూడా రెడీ అయిపోయింది. పంచామృతం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే సలివరి వడపప్పు బెల్లం కూడా ఒక పక్క పెట్టేసుకున్నాను. వినాయకునికి నైవేద్యం కోసం ఒక బెల్లం ముక్క పానకం కూడా రెడీ చేసేసుకున్నాను. ముందు చేసుకున్న మోదకాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఒక ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేసుకున్నానండి ఒక 10 నిమిషాలు. నైవేద్యం కోసం చేసుకున్న మోదకాలు కుడుములు అన్నీ కూడా నేను ఈ షేప్లో చేసుకోవడానికి చేతితోనే అన్నీ చేసుకున్నానండి. ఏ షేప్స్ అవి కూడా ఉపయోగించలేదు. ఇప్పుడు పత్తిళ్ళు రెడీ చేసుకున్నానండి. ఇవేనండి పత్తిళ్ళు, గరిక అలాగే మారేడు కొమ్మ కూడా చాలా ఇంపార్టెంట్, పూజలో కంపల్సరిగా ఇవి ఉండాలి. ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. అలాగే దేవునికి పాల వెలికి కట్టడం కోసము ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను. దేవునికి నైవేద్యంగా పెట్టవలసినవన్నీ కూడా పాల వెల్లికి కట్టాలి కాబట్టి ఈ విధంగా కొమ్మలు ఎక్కువగా ఉండేటట్టు ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చి పెట్టేసుకున్నాను. ఫ్రూట్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద ఆకులు కొమ్ములతోనే తీసుకున్నామండి. బాగానే వచ్చాయి ఫ్రూట్స్ అని. ఇది మారేడు కాయండి, ఇది కంపల్సరిగా పెట్టవలసింది వినాయకునికి, చాలా మంచిది.
గణపతిని ఎక్కడైతే పెట్టాలనుకున్నానో అక్కడ బ్యాక్ సైడ్ కొద్దిగా పసుపు రైసు కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే స్వామివారికి ఆసనాన్ని రెడీ చేసేసుకున్నాను కుంకుమ బొట్లతో. అలాగే పాల వెల్లిని శుభ్రంగా వాష్ చేసి పసుపు కుంకుమలతోటి నిండుగా అలంకరణ చేసి దానికి తగ్గట్టుగా ఒక దారాలనేవి కట్టేసుకున్నానండి మాకు సెట్ అయ్యేటట్టు. ఈ విధంగా అయితే పాల వెల్లిని కట్టేసుకున్నాము. పాలవెల్లికి ముందు చూపించిన ఫ్రూట్స్ అన్నీ కూడా దారంతో కట్టేసాము. కిందన పసుపు రాసి పద్మ ముగ్గు వేసి ఆసనం పెట్టి ఒక ప్లేట్ పెట్టి అందులో కొద్దిగా బియ్యం వేసి ముందున ప్రసాదాలు పెట్టడం కోసం రెండు అట్టాకులను ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత బియ్యం ప్లేట్ మధ్యలో ఉంచేసుకున్నాను కదా, తర్వాత చుట్టూ కూడా బంతి పువ్వులతో నిండుగా అలంకరణ చేసుకున్నానండి. ఆ తర్వాత పసుపు వినాయకుడిని కూడా తయారు చేసి ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టి రెండు తమలపాకులు పెట్టి పువ్వులతో అలంకరణ చేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న వినాయకుడు చిన్న విగ్రహాన్ని కూడా ఈ విధంగా అయితే గంధం బొట్లతో అలంకరణ చేసి తమలపాకులు పెట్టి పువ్వులతో అలంకరణ చేసేసుకున్నాను. ఇప్పుడు స్వామివారిని ప్రతిష్ఠ చేసేసుకుంటున్నానండి. కిందన బియ్యం వేసిన ప్లేట్లోనే స్వామివారిని పెట్టేసుకున్నాను. పాలవెల్లి అంతా కూడా రెడీ అయిపోయింది. స్వామివారిని ప్రతిష్ఠించినప్పుడు గంధం కుంకుమతో ముందు అలంకరణ చేసుకోవాలి. గంధం బొట్లతో స్వామివారిని అలంకరణ చేసేసుకున్నాను. స్వామివారికి రెండు వైపులా కూడా నా దగ్గర మామిడి కొమ్మలు పెద్దవి ఉంటే రెండు వైపులా కూడా అలా సెట్ చేసేసుకున్నానండి. ముందు తయారు చేసి పెట్టుకున్న పసుపు గణపతిని అలాగే చిన్న విగ్రహాన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా, అది కూడా స్వామివారి ముందు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్వామివారికి తీసుకున్న మాలను వేసేసుకున్నాను. బంతిపూల మాల అయితే స్వామివారికి కరెక్ట్గా సరిపోయింది విగ్రహం తగ్గట్టు. అలాగే స్వామివారికి బెల్లం నైవేద్యంగా పెట్టేసుకున్నాను. అలాగే తాంబూలం కూడా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి ముందేనే. స్వామివారికి బెల్లం కంపల్సరిగా పెట్టాలి కదా, అలాగే నా దగ్గర కొన్ని డబ్బులు ఉంటే అవి కూడా స్వామివారి దగ్గర పెట్టాను. రెండు వైపుల దీపారాధన కోసము కుందులు కూడా రెడీ చేసేసుకున్నాను. అలాగే ఇరువైపుల గజరాజులను కూడా ఏర్పాటు చేసేసుకున్నానండి ఏనుగులను. ముందు ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా ఒక్కొక్క బౌల్స్లో సపరేట్గా చేసేసుకున్నానండి స్వామివారికి నైవేద్యం పెట్టడం కోసం. అన్నీ కూడా నేను గాజు బౌల్లోనే సపరేట్ చేసేసుకున్నానండి. ప్రతిదీ కూడా నేను ఇప్పుడు కూడా స్వామివారికి గాజు బౌల్స్లోనే పెడతాను ఏ పూజ చేసినా కూడా. ఈ విధంగా అయితే అన్ని ప్రసాదాలను కూడా రెడీ చేసేసుకున్నాను. అన్నీ సెట్ చేసేసుకున్నాను నిండుగాను. ఈ విధంగా అయితే స్వామివారికి అన్నీ ఏంటేంటి కావాలో అన్నీ కూడా ముందే సెట్ చేసేసుకున్నాను. స్వామివారికి పూజ చేసేటప్పుడు కావలసిన బుక్కు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే సింపుల్గానే స్వామివారిని అలంకరణ చేసేసుకున్నాను. స్వామివారికి శిరసు మీద గొడుగును కూడా ఏర్పాటు చేసేసుకున్నానండి. ఇప్పుడు నిత్య పూజ చేసుకుంటున్నాను. నిత్య పూజ కోసం కూడా ముందుగానే అన్ని సిద్ధం చేసేసుకున్నాను. ముందుగానే కుందులను శుభ్రం చేసి కుందులకు గంధం కుంకుమతో బొట్లు పెట్టేసి ఉంచేసుకున్నాను. నిత్య పూజ అయిన తర్వాత నేను వినాయకుని పూజ ప్రారంభించాను. ఇప్పుడు దీపారాధన అనేది ప్రారంభించేశానండి, అన్నీ రెడీ చేసేసుకున్నాను కాబట్టి. అలాగే నా దగ్గర ఒక బుక్ ఉంటే బుక్ పెట్టేసుకున్నాను. మా పాపది పెన్సిల్స్ అవి ఉంటే పెట్టాను. వినాయక పూజలో బుక్స్ పిల్లలు పెడితే సరస్వతి అనేది చక్కగా వస్తుందని నమ్మకం కదా. ఇప్పుడు ఒక రెండు పువ్వులను తీసుకొని దండం పెట్టుకుని స్వామివారి దగ్గర వేసేసుకున్నాను.
వినాయకుని అష్టోత్తర శతనామవళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నానండి. ఆ తరువాత వినాయక చవితి వ్రత కథను ప్రారంభించాను. నేను పూజ చేసుకుంటుంటే మా పాప ఏ విధంగా అల్లరి చేస్తుందో చూడండి, బాగా అల్లరి చేస్తుంది. నేను పూజ చేసుకుంటుంటే మా పాప పక్కన ఉన్న పూలన్నీ కూడా ఆడుకుంటూ పాడు చేసేసింది. పూజ మొత్తం పూర్తయిపోయిందండి. కథ కూడా చదివేసుకున్నాను. చివరిలో కొబ్బరికాయ కొట్టేశాను. ఈ విధంగా ఈ సంవత్సరం పండుగ అనేది మా ఇంట్లో చాలా చక్కగా చేసుకున్నామండి. పండుగ అయితే మాత్రం మా ఇంట్లో చాలా బాగా జరిగింది. అన్నీ కూడా చక్కగా కుదిరాయి. పూజ పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసుకున్నానండి. అయిపోయిందండి. ఆ తర్వాత మా పాప దేవునికి నమస్కారం చేసుకుంటుంది. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి అక్షింతలను వేశాను. ఆ తర్వాత మేము కూడా తలల మీద వేసుకున్నాము. ముందు మా పాపకి కొద్దిగా అక్షింతలు తల మీద వేశానండి. ఆ తర్వాత మా హస్బెండ్కి వేశాను. ఆ తర్వాత నేను వేసుకున్నాను. ఎందుకంటే సాయంకాలం చిందును చూస్తే అపనిందలు అవుతాయి కాబట్టి మనం అక్షింతలు కంపల్సరిగా వినాయక చవితి రోజు తల మీద వేసుకోవాలి. తరువాత సాయంకాలం స్వామివారికి ధూపం వేసుకుని హారతి విచ్చుకున్నానండి. ఎందుకంటే స్వామివారి పీటను కదిపి నిమజ్జనం చేసుకోవాలి కాబట్టి మేమైతే సాయంత్రమే నిమజ్జనం చేసేస్తామండి. ఎప్పుడు కూడా పూజ అయిన తర్వాత సాయంకాలం కూడా స్వామివారికి ఈ విధంగా అయితే హారతి ఇచ్చేసుకున్నాను. కొంతమంది 3 రోజులు ఇంట్లో ఉంచుతారు, అలాగే 9 రోజులు కూడా ఉంచుతారు. మాకైతే మాత్రము వినాయక చవితి రోజు సాయంకాలం స్వామివారిని నిమజ్జనం చేయడం అలవాటు అండి. ఆ విధంగానే స్వామివారిని నిమజ్జనం చేసేసాము. సాయంకాలము ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని కదిపి పీటను కూడా కదిపేసుకున్నాను. ఈ విధంగా 3 సార్లు అయితే పీటను కదుపుకోవాలండి. ఎప్పుడూ కూడా స్వామివారిని కూడా 3 సార్లు పీటను కదిపేశాను. ఈ విధంగా కదిపించిన తరువాత మొత్తం స్వామివారికి పూజకు ఉపయోగించిన పత్రాలు అన్నీ కూడా ఒక కవర్లో తీసి వేసేసుకున్నానండి. ఏవేవైతే పూజలో ఉపయోగించామో ఆ పత్రాలన్నీ కూడా స్వామివారితో పాటు కూడా నిమజ్జనం చేసుకోవాలి కాబట్టి గరిక నేను కొద్దిగా ఉంచుకున్నానండి. ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదని. అలాగే స్వామివారి దగ్గర ఉన్న పువ్వులన్నీ కూడా వేసేసుకున్నాను కవర్లో. మార్నింగ్ అంతా పూజ చేసి స్వామివారిని ఈవినింగ్ నిమజ్జనం చేయడానికి కొద్దిగా మనసు రాలేదు, కానీ అలవాటు ప్రకారం తప్పదు కదా. మొత్తం అన్నీ కూడా తీసేసుకున్నాను. ఈ విధంగా రిమూవ్ చేసేసి స్వామివారిని కూడా తీసేశాను. మా పాప స్వామివారిని తీసుకుంటాను అని అంటుంది, ఇచ్చేయమంటుంది. గణపతి పప్పాకి మోరియ, గణపతి పప్పాకి మోరియ అని చెబుతూ స్వామివారిని నిమజ్జనంకు వెళ్ళామండి. మా చిన్నప్పుడు అయితే చిన్నప్పుడు ఈ విధంగానే సౌండ్ చేసుకుంటూ వెళ్ళేవారం వీధుల్లో. మా పాప కూడా సేమ్ అలానే చెప్తుంది, గణపతి పప్ప మోరియ అని. స్వామివారిని కూడా అదే కవర్లో పత్రాలపై పెట్టేశానండి నిమజ్జనం కోసం. మా వీధిలో వినాయకుడిని పెట్టారు, అక్కడ ఇచ్చేసాము. అక్కడ ఈవినింగే స్వామివారిని కూడా నిమజ్జనం చేసేసారండి.
మా ఇంటి ముందు స్వామివారిని ఈ విధంగా వీధిలోంచి నిమజ్జనం చేశారండి. చాలా హడావిడిగా బాగా చేశారు డీజే సౌండ్లతో. చాలా సరదా అనిపించింది. వినాయక చవితి వచ్చిందంటే చాలు, చాలా సరదా ఉంటుంది అందరికీ కూడా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.